మా నీడ పడితేనే ముక్కు మూసుకునే శ్రీమంతుల బిడ్డవే, ఇక్కడికెందుకు వచ్చావు? అదే సిగ్గుపడింది చాలు. నీకేం కావాలి? క్లుప్తంగా చెప్పనా లేక వివరంగా చెప్పనా? క్లుప్తంగానే చెప్పాడు. ఐ లవ్ యూ. ఇంకోసారను? ఐ లవ్ యూ. ఈ వేషాలు నా దగ్గర వేయకు. ఇదే విధంగా నువ్వు 1000 సార్లు ఐ లవ్ యూ చెప్పినా నేను నిన్ను ప్రేమించను. మిమ్మల్ని ప్రాణం కంటే ఎక్కువగా లవ్ చేస్తున్నా. నేను లవ్ చేయమన్నానా? నీ వంటి శ్రీమంతుల బిడ్డకి ఈ పేదవాడి మనసులో స్థానం లేదు. నేను పెళ్లి చేసుకుంటే ఒక నిరుపేదనే పెళ్లి చేసుకుంటాను. నిజంగానే అంటున్నారా? అబద్ధాలు చెప్పడం నాకు తెలియదు. గెట్ అవుట్. శాంతి, శాంతి. ఏమిటమ్మా, సెలవులైపోయి ఇవాళ ఊరికి పోవాలన్నది మర్చిపోయావా? ఏ విషయం మర్చిపోవడానికి, నేను ఇంకా ముసల్దాన్ని అయిపోలేదు. పదండి పోదాం. అరే విజయ్, చెల్లాయిని హాస్టల్లో దిగబెట్టేసి వార్డెన్తో జాగ్రత్తగా చూసుకోమని చెప్పు. అలాగే డాడ్. క్షేమంగా వెళ్ళరామా. మీనాక్షి మంచి దారి చూపించు. కంచి కామాక్షి కాపాడు మమ్ము. ఏం చేసావయ్యా? ఏం చేయలేదండి, ఈ డమరకం వాయించానంతే. ఈ అమ్మాయి పేం బెత్తంతో పెద్ద బాధుడు బాధింది. చూడు, డమరకం వాయిస్తే నా చెల్లికి పూనకం వస్తుంది, బెత్తంతో బాధిస్తుంది. పూనకం వస్తే వ్యాపకులతో కొడతారు. ఈ అమ్మాయి పేం బెత్తంతో బాధింది ఏమిటి? అది అమ్మవారు, ఇది అమ్మాయి గారు, బెత్తంతోనే వాయిస్తుంది. నాకు తెలియదు కదండి. ఇప్పుడు తెలుసుకున్నావుగా. ఇంకెప్పుడైనా ఇక్కడికి వస్తావా? చస్తే ఈ వీధిలోకి రానువా? బావయ్యా, ఏంటో చూస్తున్నారా? ఇక్కడ ఏం జరిగింది? పోవయ్యా. తాగొచ్చావా? నువ్వు తాగి నన్నట్టున్నావా? ఈసారి వస్తే మా నాన్న చేత కనిపించేస్తాను. Thank you.
ఇబ్బందుల్లో ఉన్నదానివైనా నీ పాట వింటుంటే పస్తులున్న మనిషికి పాలు పోసినట్టుంది. ఇవాళ నా పాట నచ్చిందని చెప్తారు, తర్వాత నేను నచ్చానని చెప్తారు. ఇలాంటి వాటికి నేను బుట్టల పన్ను. ప్రమీల, ముక్కు మొహం తెలియని మగాడితో మాట్లాడితే నీకు ఏం లేదమ్మా. నేను పాడిన పాట ఆయనకి నచ్చిందట, ఆ సంగతే అంటున్నారు. చూడు ప్రమీల, మగవాళ్ళు ఆడపిల్లలు పొగడం అనేది దూది మీద మండే కొవ్వొత్తి పడేసినట్టే, అంటుకుంటే ప్రమాదం. పొలాల్లో పంచిలెగ్గటి పని పాటలు చేసే మగాళ్ళు నమ్మినా నమ్మొచ్చు, కానీ లాగు చొక్కా తొడుక్కున్న వాళ్ళని నమ్మనేకూడదు. తర్వాత లాగు ఊడదీసినట్టు పారేసిపోతారు. నువ్వు రామ్మా. లవ్వు, అయ్యో మా అన్నయ్య నాన్న ఇంట్లో ఉన్నారు. నువ్వు ఇంట్లోకి పో, నేను మంచి ప్లాన్ వేస్తా. అలాగే. ఏం ప్లాన్ వెయ్యాలి? ఒక వారం రోజుల నుంచి నాకు కడుపులో నొప్పిగా ఉందని గ్యాస్ కట్టి ఇంట్లోకి దూరేస్తా. ఓహో, నొప్పని చెబుతావా? నువ్వు రా, నీ భరతం పడతా నేను. ఏమిట్రా విరోచనాల మాత్రలు తీస్తున్నావు? ఆ మిఠాయిగాడు కడుపు నొప్పిని సాకు పెట్టుకుని మన మళ్ళీ కోసం రాబోతున్నాడు. వస్తే రాని పాపం. అయ్యో బడ్డు, పైన జుట్టు లేదనుకుంటే మెదడు లేదే, లవ్ చేస్తున్నాడు. అయితే వాడికి మూడు ఇవ్వు. మీ నాన్న తల కొమ్ములు లేని దున్నపోతులా ఉంది. ఉంటే ఉందిలే, కడుపు నొప్పిగా ఉందా?